మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేయకండి, ఇక రోడ్డున పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారు. ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని భావిస్తారు. ఇది సంపద శ్రేయస్సును పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా కాపాడుతుంది. ఇక మనీ ప్లాంట్ మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది, ధన ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. కనుక మనీ ప్లాంట్ నాటుతారు. దీని గురించి వాస్తు శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. ఇలాంటి కారణాలతో ఇప్పుడు చాలామంది తమ ఇళ్లలో మనీ ప్లాంట్స్ను పెంచుతున్నారు. ఇక ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను తరచుగా ప్రభావితం చేయకుండా మనీ ప్లాంట్ నిరోధిస్తుందని చెబుతారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే అది ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ ఎండిపోవడం అశుభం, ఇది ధన నష్టాన్ని కూడా కలిగిస్తుంది. మనీ ప్లాంట్ ఎండిపోతే దాన్ని తొలగించి కొత్త మనీ ప్లాంట్ నాటండి. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతే వాటిని ఎప్పటికప్పుడు తొలగించండి. ఇక మనీ ప్లాంట్ను ఇంటి బయట ఎప్పుడూ నాటకూడదు. టెర్రస్ లేదా బాల్కనీలో నాటవచ్చు, కానీ మనీ ప్లాంట్ మెయిన్ డోర్ బయట ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో సంపద నిలవదు. అయితే మనీ ప్లాంట్ను ఇండోర్ ప్లాంట్గా ఇంట్లో నాటడం ఉత్తమం. మీ మనీ ప్లాంట్ను ఎవ్వరికీ ఇవ్వకండి, అలాగే ఎవరి నుండి కూడా తీసుకోకండి. నర్సరీలో మనీ ప్లాంట్ కొని నాటడం శుభ పరిణామం. అలాగే ఈ మనీ ప్లాంట్ తీగ కింద పడకుండా చూసుకోవాలి. నేలపై పడి ఉంటే ఆ ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది. నేలపై పడి ఉన్న తీగ కారణంగా ఇంటి ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ పైకి ఉండేలా ఏర్పాట్లు చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.